హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఇండియన్ కోస్ట్ గార్డ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి వచ్చిన నావిక్ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది సో అప్లై చేసుకునే లింక్ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ డైరెక్ట్గా లింక్ పైన క్లిక్ చేసి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఓకే సో మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చి పదహైదు అక్టోబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి స్టార్ట్ అయ్యాయి లాస్ట్ డేట్ వచ్చి ఇరవై తొమ్మిది అక్టోబర్ ఓకే సో అడ్మిట్ కార్డ్స్ హాల్ టికెట్స్ వచ్చి మీకు ఎనిమిది నవంబర్ నుంచి పదహైదు నవంబర్ మధ్యలో అందుబాటులో ఉంటాయి ఈ వెబ్సైట్లోనే అయితే మీకు మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ డేట్ ఎప్పుడు అనే పూర్తి వివరాలు మనకి అడ్మిట్ కార్డ్లో అంటే హాల్ టికెట్లో రావడం జరుగుతుంది సో మీరు అప్లై చేసే ముందు ఖచ్చితంగా ఇక్కడ ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి అండ్ మీరు ఇవి చదువుకున్న తర్వాతే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఇక్కడ మెయిన్గా ఏం లేవు సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అని ఇక్కడ ఇచ్చారు సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సో ఇది ఇక్కడ ఒక మెయిల్ ఇచ్చారు కదా దీనికి కాంటాక్ట్ అవ్వాలి అండ్ మన ఫోటో సైజ్ ఎంత ఉండాలి సిగ్నేచర్ సైజ్ ఎంత ఉండాలి అండ్ మీరు అప్లై చేసే ముందు మీ దగ్గర ఏమేమి ఉండాలి టెన్త్ మార్క్స్ కార్డు అలాగే నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇలాంటివన్నీ మీ దగ్గర పెట్టుకొని అప్లై చేయండి అని మనకు తెలియజేస్తున్నారు ఓకే సో ఓకే ఈ పాయింట్స్ అన్ని చదువుకున్న తర్వాత సో కిందకి వస్తే మనకి సెలెక్ట్ పోస్ట్ ఫర్ అప్లైయింగ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి అంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి మనకి ఓపెన్లో ఉన్నది ఓన్లీ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ మాత్రమే కాబట్టి అది మాత్రమే చూపిస్తుంది సో ప్యారలల్గా ఇంకో నోటిఫికేషన్ ఏదైనా దీంతో పాటుగా ఇంకో నోటిఫికేషన్ ఏదైతే ఉంటే అది కూడా చూపిస్తుంది సో అప్పుడు మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చూస్ చేసుకునే అవసరం లేదు డైరెక్ట్గా ఇక్కడ మీరు క్లిక్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ ఇక్కడ జెండర్ మీరు మేలా ఫీమేలా అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది మేల్ అయితే మేలు ఫిమేల్ అయితే ఫీమేల్ పైన క్లిక్ చేయాలి ఓకే సో నెక్స్ట్ ఇక్కడ కింద పోస్ట్ అప్లైడ్ పోరు ఏ పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకున్నారు అది డొమెస్టిక్ బ్రాంచ్ ఒకటే ఉంది కాబట్టి అది మీరు ఏమి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఫైనల్గా ఆ అగ్రి పైన క్లిక్ చేయాలి ఓకే సో ఇక్కడ మనకి ఒక ఫైనప్ చూపిస్తుంది హ్యావ్ యూ సెలెక్టెడ్ కరెక్ట్ పోస్ట్ అప్లై మీరు కరెక్ట్గా చూస్ చేసుకున్నారని ఎస్ నేను కరెక్ట్గా చూస్ అని ఓకే అనేది క్లిక్ చేయాలి ఓకే సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మన అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ అప్లికేషన్లో ఇప్పుడు ఎలా ఫిల్ చేయాలని చూద్దాం ఇక్కడ ఫస్ట్ నేమ్ మీ ఫస్ట్ నేమ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మై ఫస్ట్ నేమ్ ఈజ్ కేఏ జిఏటిఐ ఓకే సో నెక్స్ట్ మిడిల్ నేమ్ మిడిల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మౌనిక అనుకుందాం ఎంఓయూ కేఏ ఓకే సో నెక్స్ట్ లాస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంటే ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కుమార్ అని ఉందనుకోండి సో మిడిల్ నేమ్ పవన్ అని ఇచ్చి లాస్ట్ నేమ్ కుమార్ కుమార్ అని ఇవ్వవచ్చు ఓకే సో నెక్స్ట్ ఫాదర్ నేమ్ మీ ఫాదర్ నేమ్ ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ పొందుపరచాల్సి ఉంటుంది ఓకే మళ్ళీ మదర్ నేమ్ తప్పనిసరిగా ఇక్కడ మనకి ఈ రెడ్ కలర్ ఏదైతే స్టార్ సింబల్ ఉందో ఈ డీటెయిల్స్ అన్నీ తప్పనిసరిగా మీరు ఇవ్వవలసి ఉంటుంది ఓకే సో నెక్స్ట్ మదర్ నేమ్ ఇచ్చిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏ ఫార్మాట్లో ఇవ్వాలంటే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు సో ఇక్కడ తీసుకుంటే మనకి చూడండి డేటు ఫర్ ఎగ్జాంపుల్ మీ డేటు మూడు అనుకుందాం జీరో త్రీ అని ఇవ్వాలి తర్వాత బార్ మంత్ ఫిఫ్త్ మంత్ అనుకోండి జీరో ఫైవ్ బార్ ఇయర్ నైన్టీన్ నైంటీ సెవెన్ అనుకోండి సో ఈ విధంగా మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది ఓకే సో నెక్స్ట్ మీ క్యాస్ట్ ఏది జనరలా ఎస్టీనా ఎస్సీనా ఓబీసీనా అనేది మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు మీరు చూస్ చేసుకుంటే ఇక్కడ తప్పనిసరిగా మీ దగ్గర సర్టిఫికేట్ అనేది ఉండాలి ఓకే సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా సర్టిఫికేట్ అనేది వాళ్ళకి చూపించవలసి ఉంటుంది నెక్స్ట్ మెరిటియల్ స్టేటస్ మీకు పెళ్ళి అయిందా లేదా ఒకవేళ పెళ్ళి అయి ఉంటే మ్యారీడ్ అని కాకపోతే అన్మ్యారీడ్ అని చూస్ చేసుకోవాలి ఓకే సో నెక్స్ట్ యువర్ జెండర్ మేలా ఫిమేలా ఓకే ఆడవారా మగవారా మేల్ అయితే ఇది ఫీమేల్ అయితే ఇక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఫీమేల్స్కి నాట్ ఎలిజిబుల్ ఇది ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఓకే సో నీకు స్విమ్మింగ్ తెలిస్తే డూ యూ నో స్విమ్మింగ్ స్విమ్మింగ్ తెలిస్తే ఎస్ అని లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోవాలి సో ప్రొఫిషియన్సీ ఇన్ స్పోర్ట్స్ మీకు ఏదైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కానీ ఉంటే నేషనల్ లెవెల్లో ఎస్ అని లేకపోతే నో అని చూస్ చేసుకోవాలి ఆల్రెడీ కోస్ట్ గార్డ్ పర్సనల్కి మీ ఫ్యాన్స్ కానీ ఎవరైనా పని మీరు పనిచేస్తుంటే వాళ్ళు ఎస్ అని లేకపోతే నో అని చూస్ చేసుకోవాలి లేదా మీ ఫాదర్ డిఫెన్స్లో ఇంతకుముందు పనిచేస్తుంటే రక్షణ శాఖలో పనిచేస్తుంటే ఇండియన్ ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ ఎస్ అని లేకపోతే నో అని చూస్ చేసుకోవాలి సో ఇక్కడ ఎస్ అని చూస్ చేసుకుంటే మాత్రము ఇక్కడ సర్వీస్ టైప్ అనేది చూస్ చూస్ చేసుకోవాలి కోస్ట్ గార్డ్లో పనిచేస్తారా ఆర్మీలో పనిచేస్తారా ఎయిర్ ఫోర్స్లోనా నేవీలోనా అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సో నెక్స్ట్ ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్ డోర్ నెంబరు మీ గ్రామం కానీ లేదా మీ వార్డు కానీ మీ మండలము పూర్తి వివరాలు ఇవ్వాలి ఇక్కడ సిటీ మీ సిటీ ఇవ్వాలి ఇక్కడ స్టేట్ మీ స్టే ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటున్నారు అనేది తర్వాత మీ డిస్టిక్ ఏ డిస్టిక్కి అప్లై చేయాలి అలాగే పిన్కోడ్ మీ ఊరు పిన్కోడ్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వాలి ఇది మీ మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి ఓకే సో ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్ కరస్పాండెంట్ అడ్రస్ డిఫరెంట్ అయితే ఇక్కడ క్లిక్ చేసి మీ కరెక్ట్ సుపాండెంట్ అడ్రస్ ఏదైతే కరెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి ఒకవేళ రెండు సేమ్ అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఓకే సో నెక్స్ట్ చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీరు ఇక్కడ స్టేట్ చూస్ చేసుకున్నప్పుడే మీ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది నెక్స్ట్ మీ టెన్త్ క్లాస్లో ఇక్కడ ఎన్సిసి క్వాలిఫికేషన్ మీకు ఎన్సిసి సర్టిఫికేట్లో ఏ సర్టిఫికేట్ కానీ బి సర్టిఫికేట్ కానీ సి సర్టిఫికేట్ కానీ ఉంటే మీకు ఏ సర్టిఫికేట్ ఉందో దానిపైన క్లిక్ చేసుకోవచ్చు ఏది లేదనుకుంటే నన్ను పైన క్లిక్ చేయాలి నెక్స్ట్ టెన్త్ ఎగ్జామ్ పాస్ అయి పాస్ తర్వాత తప్పనిసరిగా దీనికి అప్లై చేయాలంటే టెన్త్ పాస్ అయి ఉండాలి సో ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల సంవత్సరంలో పాస్ అనుకుందాం దానికి సర్టిఫికేట్ నెంబర్ టికెట్ నెంబర్ కాదు టెన్త్ మార్క్స్ కార్డ్ పైన సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకే సో నెక్స్ట్ మీది ఏ బోర్డు టెన్త్లో ఏ బోర్డు చదివారు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఓకే టోటల్ మార్క్స్ ఎన్ని మార్కులకి సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఫిఫ్టీ అనుకుందాం పర్సంటేజ్ అది పక్కలోనే ఇక్కడే వచ్చేస్తుంది నెక్స్ట్ మీకు ఒకవేళ టెన్ ప్లస్ టూ ఉందనుకోండి టెన్ ప్లస్ టూ ఉంటే సో టెన్ ప్లస్ టూ ఉంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు ఓకే టూ థౌజండ్ ట్వల్ లో నెక్స్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఫర్ ఎగ్ ఏదో ఒక సర్టిఫికేట్ నెంబరు మీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని నెంబర్ ఇక్కడ వేయాల్సి ఉంటుంది బోర్డు ఏ బోర్డులో మీకు ఈ సర్టిఫికేట్ అనేది రావడం జరిగింది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ మీ బోర్డు ఏదైతే ఉందో దాన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది టోటల్ మార్క్స్ ఎన్నికి థౌజండ్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి నైన్ హండ్రెడ్ సో ఈ విధంగా మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్రాడ్యుయేషన్ ఉందనుకోండి గ్రాడ్యుయేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి ఇక్కడ మీరు ఇక్కడ ఈ చెక్ బాక్స్ ఎందుకు అంటే మీరు ఒకవేళ ఇప్పుడు టెన్ ఇంటర్మీడియట్ చదువుతుంటే ఎస్ ఇప్పుడు చదువుతున్నాను అని లేదా చదివేస్తుంటే దాన్ని క్లిక్ చేయాల్సిన అవసరం లేదు గ్రాడ్యుయేషన్ చదువుతూ ఉంటే ఈజ్ అపియరింగ్ అని దానిపైన క్లిక్ చేసి మీరు ఇప్పుడు చదువుతూ ఉన్నారనుకోండి దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు మీ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ నైన్టీన్లో కంప్లీట్ అయితే ఆ ఇయర్ అక్కడ వేయవలసి ఉంటుంది సర్టిఫికేట్ నెంబరు బ్లాంక్ వదిలేయచ్చు ఓకే సో నెక్స్ట్ బోర్డు బోర్డు ఏదైతే ఉంటుందో అది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది సో మార్క్స్ అవన్నీ వేయవలసిన అవసరం లేదు ఒకవేళ మీకు మార్క్స్ ఫైనల్ మార్క్స్ ఉంటే వేయచ్చు లేకపోతే లేదు సో ఈ కాలంలో మీరు బ్లాంక్ కూడా వదిలేయచ్చు ఏమి ఇబ్బంది లేదు ఎందుకంటే ఓన్లీ టెన్త్ క్లాస్ మార్క్స్ డీటెయిల్స్ ఇచ్చినా కూడా ఇక్కడ మీకు సరిపోతుంది నెక్స్ట్ మీ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అది టెన్ నుంచి ఫార్టీ మధ్యలో ఉండాలి ఓన్లీ జేపీజీ ఫార్మెట్లో మాత్రమే ఉండాలి ఓకే పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ ఇలాంటి ఫార్మాట్స్ ఏమీ ఉండకూడదు ఓన్లీ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి అది కూడా పది నుంచి నలభై కేబీ మధ్యలో ఫోటో సైజ్ అనేది ఉండాలి సో ఇక్కడ చూజ్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేసి ఫోటో అనేది చూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ అప్లోడ్ సిగ్నేచర్ సిగ్నేచర్ వచ్చి పది నుంచి ముప్పై కేబీ మధ్యలో ఉండాలి అది కూడా జేపీజీ ఫార్మెట్లోనే ఉండాలి ఓకే సో ఇక్కడ చూస్ చేసుకుని ఫైల్ మీకు చూస్ చేసుకుంటే సరిపోతుంది ఓకే నెక్స్ట్ ఎంప్లాయిమెంట్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎవరైనా పని చేస్తుంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఎక్కడైనా పని చేస్తుంటే ఎస్ క్లిక్ చేసి దాని తర్వాత సర్వీస్ టైప్ ఎందులో పనిచేస్తున్నారు కోస్ట్ గార్డ్లోనా ఆర్మీలోనా లేదా ఇతర నేవీలోనా ఇతర డిపార్ట్మెంట్లోనా అనేది చూస్ చేసుకోవాలి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఓకే ఇది కంప్లీట్ అయిన తర్వాత డిక్లరేషన్ చదువుకోవాలి ఓకే నేను అప్లై చేస్తున్నాను అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చాను ఏమైనా తప్పు డీటెయిల్స్ ఇచ్చి ఉంటే అది నేను నాకే జ్యుడిషియల్గా నేనే తీసుకుంటాను అని ఇక్కడ ఇది మొత్తం స్టేట్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది తర్వాత ప్లేస్ మీ ప్లేస్ ఏదో ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ సిగ్నేచరు నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అనేది ఇప్పుడు కాదు ఇది మనకి మీరు సెలెక్షన్కి వెళ్ళినప్పుడు ఈ ప్రింట్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అప్పుడు అక్కడ సిగ్నేచర్ చేసి మీ ఇదేదైతే ఉంటుందో అప్లికేషన్ని వాళ్ళకి ఇవ్వవలసి ఉంటుంది అందుకోసం ఇది బ్లాంక్గా ఉండడం జరుగుతుంది ఓకే సో డేట్ మీరు ఎప్పుడు అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ డేట్ అనేది వచ్చేస్తుంది ఓకే సో ఇక్కడ ఈ క్యాప్చా ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయాలి ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ ఫైవ్ ఫోర్ మీకు వేరేగా క్యాప్చా వస్తుంది దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ ఇంకా సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తే మొత్తం ఇంకా మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది అయిపోతుంది ఓకే సో నెక్స్ట్ సబ్మిట్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది అండ్ మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు మీ అప్లికేషన్ని ఫర్దర్ యూజెస్ కోసం దాంట్లో మీ రిజిస్ట్రేషన్ నెంబరు అన్నీ కూడా రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మరిన్ని డైలీ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్కి జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కరెంట్ అఫైర్స్ కోసం అలాగే జీకే అప్డేట్స్ కోసం జీకే తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ హ్యావీ నెస్ డే